हाई अंडी वेलकम टू माय चैनल फ्रेंड्स ने मन आड़वा चाला बागा उपयोग पड़े मंच टिप शेयर फ्रेंड्स मनमंत्रम तैयार चेसुकोवालनुकुंटे नाइट पूट पाल काचुकोनी अंदुलो तोड़ याड चेसुकोनी रोज नाइट अंत अला उंचिन तर्वात एर्ली मार्निंग अयिते मनमैते पेरुगुनि तीसुकोनि वाडुकुंटामंडी पेरुगु तैयार अवडानिकि 5 नुंचि 6 गंटल समयम अयिते पडुतदंडी అయితే ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చెప్పబోయే టిప్ ఏంటంటే అరగంటలోనే ఎన్ని కేజీలు పెరుగునైనా తయారు చేసుకునే ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే మీరు అనుకోవొచ్చండి అరగంటలోనే పెరుగు ఎలా తయారవుద్ది దాని టేస్ట్ ఎలా ఉంటది క్వాలిటీ ఎలా ఉంటది అని అనుకోవొచ్చండి మనం నైట్ అంతా తోడు పెట్టుకున్న పెరుగు ఎంత టేస్టీగా ఉంటదో ఎంత క్వాలిటీగా ఉంటదో అదే టేస్ట్ అదే క్వాలిటీ ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ పెరుగులో కూడా ఉంటదండి ఇంకా చెప్పాలి అంటే గడ్డ పెరుగులాగా ఇంకా గట్టిగా ఉంటదండి మరి ఇంత ఈజీగా తయారు చేసుకునే ఈ పెరుగుని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటదండి దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి ఇక మనం లేట్ చేయకుండా అరగంటలోనే ఈ గడ్డ పెరుగుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మనం ఇన్స్టెంట్ గా పెరుగుని తోడు పెట్టుకోవడానికి ఫస్ట్ మనం పొయ్యి వెలిగించుకొని దానిపైన వెడల్పుగా ఉండే ఒక pan పెట్టుకోవాలండి తర్వాత మనం 1 లీటర్ పాలు ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ప్యాకెట్ పాలు తీసుకున్నానండి మీరు గేదె పాలైనా వాడుకోవచ్చు ప్యాకెట్ పాలనైనా గాని వాడుకోవచ్చుండి మనం తీసుకునే పాలు చిక్కగా ఉండాలి చిక్కగా ఉండడం వల్ల పెరుగు మనకి గడ్డ పెరుగులా తోడుకుంటదండి ఒక పొంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి మంటని ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇలా ఒకసారి పాలు పొంగిన తర్వాత టోటల్ గా సిమ్ లో పెట్టేసుకోవాలండి మంటని సిమ్ లో పెట్టుకొని నెమ్మదిగా మరగబెట్టుకోవాలండి ఇలా మరగబెట్టడం వల్ల పాలు మరింత కమ్మగా తయారవుతాయి పెరుగు కూడా చక్కగా గడ్లా తయారవుతదండి ఇలా మనం పాలని బాగా మరగ కాచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందామండి పాలు కొంచెం గోరువెచ్చగా ఉండగానే పెరుగు అయితే తోడు పెట్టుకోవాలండి ఇది ఎలా తోడు పెట్టుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము పెరుగు తోడు పెట్టడం కోసం మట్టికుండ తీసుకున్నానండి మనం పెరుగుని మట్టికుండలో తోడు పెట్టుకొని వాడడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఒకవేళ మీ దగ్గర మట్టికుండ లేకపోతే గనక స్టీల్ గిన్నెలో కూడా ఈ పెరుగుని అయితే తోడు పెట్టుకోవచ్చండి ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలి పెరుగు ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఈ కుండ గోడలకంతా కూడా పెరుగు అంటేటట్టుగా అప్లై చేసుకోవాలి ఇలా మనం ఈ విధంగా పెరుగు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి పాలు అయితే గోరువెచ్చగా ఉన్నాయండి ఇలా గోరువెచ్చగా ఉన్నటప్పుడే తోడు వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ పాలలో మరో టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలండి మనలో కొంతమంది పెరుగు తినడానికి అసలు ఇష్టపడరండి పెరుగు వల్ల ఉపయోగాలు తెలిస్తే గనక పెరుగు తినేవారు కూడా పెరుగు తినడానికి ఇష్టపడతారండి పెరుగు మన శరీరానికి రక్షణ కవచం లాగా ఉపయోగపడుతదండి పెరుగులో ఉండే కాల్షియం ఎముకల్ని దంతాల్ని గట్టిపరుస్తదండి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తదండి అలాగే ఐబీపీ లేకుండా నార్మల్ గా ఉండేటట్టుగా చేయడంలో పెరుగు చాలా బాగా సహాయం చేస్తదండి అందుకని మనం ప్రతిరోజు కూడా పెరుగుని గాని లేదా మజ్జిగ రూపంలో గాని ప్రతిరోజు మనం తీసుకోవడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు మనం మట్టి ముంతను అయితే సిద్ధం చేసుకున్నాం కదా అందులో ఈ పాలను అయితే యాడ్ చేసుకోవాలి నార్మల్ గా తయారు చేసుకునే పెరుగు ఎంత టేస్టీగా ఉంటదో ఇలా మనం ఇన్స్టెంట్ గా తయారు చేసుకునే పెరుగు కూడా అంతే టేస్టీగా ఉంటదండి నెక్స్ట్ ఇలాగా ఒక స్టీల్ గ్లాస్ లో కూడా పాలను అయితే యాడ్ చేస్తానండి ఈ పాలపైన సిల్వర్ ఫాయిల్ ఫుడ్ పేపర్ ని తీసుకుని దీనిపైన పెట్టాలండి ఈ విధంగా ఇందులోకి గాలి చొరబడకుండా ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి ఇలా గ్లాస్ పైన కూడా ఫుడ్ పేపర్ తో ఈ విధంగా కవర్ చేద్దామండి 15 నిమిషాల్లోనే పెరుగుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్ లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ కొండని ఇలా కుక్కర్ లో పెట్టుకోవాలండి కుక్కర్ లో పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి
ఇప్పుడు మనం ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మరగబెట్టుకోవాలి. దీనిపైన అయితే విజిల్ అయితే పెట్టుకోకూడదండి. ఇలా మనం పాలుని కుక్కర్లో పెట్టుకుని 15 నిమిషాలు మరగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత మనకి ఇక్కడ పెరుగు ఎలా తయారైందో ఒకసారి చూద్దామండి. వావ్, చాలా సూపర్ గా పెరుగు అయితే తయారైపోయిందండి. ఇప్పుడు మనం ఒకసారి స్పూన్ తో పైకి తీసి చూద్దాము. చూడండి, మనకి ఇక్కడ అరగంటలోనే పెరుగు అయితే తయారైందండి. ఇది మనం నైట్ అంతా తోడు పెట్టుకుంటే ఎంత గట్టిగా ఉంటుందో అదే విధంగా మనకి అరగంటలోనే ఇలా రాయిలాగా అయితే పెరుగు తయారైందండి. ఇలా తయారైన ఈ పెరుగుని హ్యాపీగా వాడుకోవచ్చండి. మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా పెరుగు కావాలనుకుంటే గనుక ఈ విధంగా తయారు చేసుకుని వాడుకోవచ్చండి. మనకి ఏదైనా ఫంక్షన్ ఉన్నటప్పుడు గాని లేదా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మన ఇంట్లో పెరుగు లేకపోతే గనుక సడన్ గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఎన్ని కేజీలు పెరిగైనా కానీ మనం కుక్కర్లోని ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. స్టీల్ గ్లాస్లో కూడా పాలను యాడ్ చేసుకుని కుక్కర్లో పెట్టి ఉడికించానండి. ఇలా మట్టి కుండలోనే కాకుండా స్టీల్ పాత్రలో కూడా పెరిగినైతే తోడు పెట్టుకోవచ్చండి. చూడండి, ఇది కూడా చాలా గట్టిగా తోడుకుందండి. మీరు మట్టి పాత్రలైనా చేసుకోవచ్చు లేదా స్టీల్ పాత్రలైనా ఈ పెరుగునైతే తయారు చేసుకోవచ్చండి. పెరుగు వాడడం వల్ల మనకి ఎన్నో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. పెరుగు రూపంలో కానీ లేదా మజ్జిగ రూపంలో కానీ ప్రతిరోజు ఒకసారి అయితే పెరుగు తీసుకోవడం చాలా మంచిదండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.